అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారాన్ని కోల్పోయాడు. ఆయన పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగుపడింది. ఆ దేశంలో గత 4 దశాబ్దాలలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగిత తగ్గింది. నేటివ్ అమెరికన్లకు ఊహించని స్థాయిలో ఉద్యోగాలు లభించాయి. ఇంత చేసిన ట్రంప్ పాలనకు రెండోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అమెరికా ప్రజలు. ట్రంప్ తన టర్మ్లో అభివృద్ధి బాగా చేసినా ఆయనను గద్దెదించింది మాత్రం కరోనా వైరస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహమ్మారి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసే అధికారాన్ని కోల్పోయారు ట్రంప్. ఈ వైరస్ ప్రపంచానికి అంటుకుంది చైనా నుండి అని, ఆ దేశాన్ని నిలువరించకపోతే ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు, ప్రపంచానికి ముఖ్యంగా తన దేశానికి భారీ డ్యామేజ్ చేసిన చైనాని వదిలిపెట్టనని ఆయన శపథం పూనారు. ట్రంప్ మరో 2 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారు. జనవరి 20 నాటికి ఆయన తన బాధ్యతలను కాబోయే అమెరికా అధ్యక్షుడు, ఇటీవల ఎన్నికలలో గెలిచిన జో బైడెన్కి అప్పగించక తప్పదు. దీంతో ఈ 2 నెలల సమయంలో చైనాకి వీలైనంత ఎక్కువ డ్యామేజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ట్రంప్. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో డ్రాగన్ అధినేత జిన్పింగ్కి మైండ్ బ్లాంక్ అయింది. ట్రంప్కి తన దేశంపై ఎంతటి ఆగ్రహం ఉందో తెలిసిపోతుందని ఆయన టీం షాక్ అవుతుందట. చైనాకి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏతో సంబంధాలు ఉన్నట్లు తేలిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాతో మరో 31 కంపెనీలను చేర్చింది. ఇవన్నీ పిఎల్ఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం ఆరోపించింది. ఆయా కంపెనీలో అమెరికన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడాన్ని, వాటాలు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ శ్వేత సౌధం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాలో చైనా టెలికాం కార్పొరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హెగ్విజన్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ఉన్నాయి. జనవరి 11, 2021 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అయితే ఆయా కంపెనీల నుండి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేయడానికి నవంబర్ 11, 2021 వరకు గడువిచ్చారు. చైనా తన సైనిక నిఘా సహా ఇతర రక్షణ వ్యవస్థలను ఆధునీకరించుకునేందుకు అమెరికా పెట్టుబడుల్ని దుర్వినియోగం చేస్తోందని ఆ ఉత్తర్వులో శ్వేత సౌధం ఆరోపించింది. తాజా అధ్యక్ష ఎన్నికలో ఓటమి తర్వాత ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే కావడం గమనార్హం. మిగిలిన కొన్ని రోజుల పదవీ కాలంలో చైనాపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణల నేపథ్యంలో ట్రంప్ పాలకవర్గం నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చైనాపై ఏ వైఖరితో వ్యవహరిస్తారో చూడాలి. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.